ఎన్టీఆర్ జిల్లా ఉంగుటూరు మండలం అప్పారావుపేటలోని జగనన్న కాలనీ లేఅవుట్లలో గ్రావెల్ మట్టి దోపిడీకి గురవుతోంది. పొట్టిపాడు గ్రామానికి చెందిన కొందరు పేదల ఇళ్ల స్థలాల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన లబ్దిదారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మట్టి సరఫరా చేసిన కాంట్రాక్టర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు. పొద్దున్నే నాకు ఫోన్ చేసి నేను వీడియో వచ్చి ఇలా తవ్వారని చెప్పేసి వెంకటరావు గారు చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో తీస్తాకు వస్తే నా మీద వాళ్ళ నాన్నగారు వచ్చి ఏ మా పొలం అది ఇది అని చెప్పేసి నా మీద రివర్స్ అవుతున్నాడు. ఇప్పుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు కానీ ఆ కంకర తోలించుకుంటా ఏమైనా తెచ్చుకున్నారండి? పర్మిషను ఎవరిచ్చారండి వాళ్ళకి అధికారం? అది పేదలకు రేపో మాపో సెటిల్ అవుద్ది. ప్రభుత్వం వారు పేదలకు ఇస్తారు, అది కోర్టు వారు కూడా పేదల పక్షానే ఉంటారు. తర్వాత ఆ రోడ్లు దానికి సంబంధించిన ఫ్లాట్లు సర్వే రాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ లోపలనే సర్వే రాళ్ళు బీకేయటం, ఆ రబ్బీషిని తోసేయటం, వాళ్ళ సొంత పొలాల్లోకి తరలించుకుంటాం. అదేమంటే మా గుడి మా పొలం, నువ్వెవరవే, మేము తెలుగుదేశం అని చెప్పేసి ఇంకా మా మీద దౌర్జన్యానికి వస్తున్నాడు. ఏనాడు జెండా పట్టుకుని తిరిగిన దాఖలాలు లేవు. ఏ రోజు ఊరు దాటి వెళ్ళి మేము ఓటేయండి వెంకటరావు గారికి తెలుగుదేశం పార్టీకి అన్న సందర్భాలు కూడా లేవు. అది జగనన్న కాలనీ కానీ రోడ్లు వేసారండి గవర్నమెంట్ వాళ్ళు. రాజేంద్రనాథ్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి గారు రోడ్లు వేశారు. రోడ్లు వేసి ఫ్లాట్లు వేసారు, సర్వే రాళ్ళు పాతారు చెన్నర కాడికి. దాన్ని ఏం చేశారు, పొలం వాళ్ళు సీలింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కోర్టులు వేసుకున్నారు. సరే కోర్టులో ఉందని అది ఆఫ్ చేసేసారు. పోసిన మట్టిని 3 రోజుల నుంచి రోడ్లు తవ్వేసి ఆ సర్వే రాళ్ళు పీకేసి నాన్న ఆగం చేసి వెంకటరావు గారికి చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళు. ఒలి వాళ్ళు, ఒలి వాళ్ళు చెడ్డ పేరు తెస్తున్నారు వెంకటరావు గారికి. ఆ మట్టి గుడికాడ వాగులోకి దింపారండి. రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి అడిగాడండి, ఏంటయ్యా నాకు బిల్లు అవ్వలేదు, మీరు తోలతం ఏంటి అని. మాదండి పొలం అంటున్నారంట.